భూ క్రయ విక్రయాలు పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం సాధ్యాసాధ్యాలపై రెండేళ్ల క్రితం రాష్ట్రంలో 21 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో నూతన విధానానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తోంది. ప్రజలకు వేగంగా పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు నూతన రెవెన్యూ చట్టంలో కొత్త నిబంధనల్ని అమలు చేస్తోంది. ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ కార్యాలయంలోనే జరగనున్నాయి. అయితే ఆ ప్రక్రియను రెండేళ్ల క్రితం రాష్ట్రంలోని 21 తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కే సముద్రం మొగుళ్లపల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా తహసీల్దార్లే చూడడంతో ప్రజలకు ఇబ్బందులు రాకపోవడం, అదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలో ఇప్పటి వరకు 3160 రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాటి ద్వారా సుమారు 3,08,11,000 ఆదాయం సమకూరిందని వివరించారు. తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం మండలం పరిధిలోని 16 గ్రామాల ప్రజలకు లబ్ధి కలిగిందని చెబుతున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ తయారు చేసుకుని వచ్చిన 1 అవర్లో రీసెండ్ చేసి పంపించడం జరుగుతుంది. వారి సమయం కూడా ఎక్కడికి ఒప్పుకోవాల్సిన అవసరం లేకుండా 10 డేస్లో వారికి 1 BO ను పాన్ నక్కలు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీలో రిజిస్ట్రేషన్ ఇమీడియట్ మొటేషన్ అని చెప్తున్నారు. ఆ పాలసీ వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటు రైతుకి కానీ ఇటు కొన్నవారికి కానీ అమ్మిన వారికి కానీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో ఇప్పటి వరకు 1,150 రిజిస్ట్రేషన్లు కాగా సుమారు 61,50,000 ఆదాయం సమకూరింది. తహసీల్దార్ల వద్ద భూమికి సంబంధించిన అన్ని రికార్డులు ఉండడం వల్ల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతోందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల లోపల మండల స్థాయి లోపల రిజిస్ట్రేషన్లు అయినప్పుడు రైతుకు పని భారం తగ్గుతుంది, రోజుల భారం తగ్గుతుంది, వ్యయం తగ్గుతుంది, తొందరగా పని అవుతుంది. గతం లోపల మేము మహబూబాబాద్ జిల్లాకి వెళ్ళి అక్కడ మేము రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మ్యూటేషన్ కోసం మళ్ళీ ఆధార్ అప్లై చేసి మళ్ళీ వచ్చేసరికి 5-10 రోజులు పట్టేది. కొన్ని సందర్భాల్లో నెలలు కూడా జరిగేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కూడా MRO ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కావడం వల్ల సామాన్యునికి అతి సామాన్యునికి సమయంతో పాటు డబ్బులు కూడా వృధా కాకుండా అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయం లోపల ఈ రిజిస్ట్రేషన్ కావడం అనేది తెలంగాణ ప్రభుత్వం లోపల గర్వించదగ్గ గొప్ప విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆ విధానం వల్ల రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయిందని పలువురు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టం వల్ల మరింత మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.